గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి ఈ చిత్రం జనవరి పన్నెండున థియేటర్లలో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం తర్వాత ఈ చిత్రం గణనీయంగా పడిపోయింది కానీ బాలయ్య యొక్క మాస్ ఇమేజ్ ని ఈ చిత్రం క్యాష్ చేసుకుంది వీరసింహారెడ్డి ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది సమాచారం ప్రకారం వీరసింహారెడ్డికి ప్రీ రిలీజ్ బిజినెస్ అరవై ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు జరిగింది మరియు బ్రేక్ ఈవెన్ స్థితిని సాధించడానికి చిత్రం అరవై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాలి మొదటి వారం ముగిసే సమయానికి వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సాధించింది మరి ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి